జై హింద్ భారత్ వెల్కమ్ టు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో డ్రైవర్ పీసీ ఫైర్ ఆపరేటర్లకు సంబంధించి ఇరవై తారీఖు ఈ నెల అనగా ఫిబ్రవరి ఇరవై తారీఖు నుండి ప్రోగ డ్రైవింగ్ స్కిల్స్ మరియు ఎగ్జామ్కి ఎందుకనంటే ఎగ్జామ్ ఏప్రిల్ సెకండ్కి ఫిక్స్ కాబట్టి ఇక్కడ మాకున్న సమాచారం మేరకు ఏంది అని అంటే మార్చు ఫస్ట్ వీక్లో మీకు డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అనేది వైవా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ ఈ టూ త్రీ డేస్లో మీకు నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం రావాలి వస్తుంది కూడా సో చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ ఇప్పుడు అలర్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఏదైనా వర్క్లు ఉంటే కానీ ఏదైనా ఉంటే కానీ డ్రైవింగ్ సంబంధించిన ఏదైతే లైసెన్స్కి సంబంధించి ఎవరికైతే క్లారిటీ ఉందో వాళ్ళు మాత్రము ఉద్యోగంకి ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశం ఉంది ఎందుకనంటే ఇక్కడ మా దగ్గరనే ద్రోణాచార్య అకాడమీ తరఫున దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందికి లైసెన్సులు లేక ప్రాపర్గా లేక మేము రిజెక్ట్ చేయడం జరిగింది సో ఇరవై తారీఖు నుంచి జరిగే క్లాసులలో మేము మీకు ఇచ్చేది డ్రైవింగ్ స్కిల్స్ ఏదైతే మీకు డ్రైవింగ్ టెస్ట్కు సంబంధించి అంబర్పేట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరికీ అంబర్పేట్లోనే డ్రైవింగ్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ అనేది వైవా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో డ్రైవింగ్ స్కిల్ టెస్ట్కు సంబంధించి డ్రైవర్ పీసీఆర్ డ్రైవర్లకు మరియు ఫైర్ ఆపరేటర్లకు వీళ్ళిద్దరికీ మేము డ్రైవింగ్ స్కిల్స్ స్కిల్స్ టెస్ సంబంధించి నేర్పడం జరుగుతుంది వైవాకు సంబంధించి నేర్పడం జరుగుతుంది క్లాసులు వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి వెళ్ళి నైట్ తొమ్మిదిన్నర వరకు క్లాసెస్ ఎగ్జాము మానిటరింగ్ హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఇవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క డ్రైవర్ పీసీలు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం సో నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్లో వస్తుంది ఇంకొకటి అరే ఎవరు ఏం నేర్పుతారులే మనకు మస్తు నాలెడ్జ్ ఉంది నేను పెద్ద పెద్ద లారీలు నడుపుతా నేను ఆల్రెడీ డ్రైవరు అనే ఫీలింగ్లో ఉన్న వాళ్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే డ్రైవింగ్ మీరు ప్రాక్టికల్గా అక్కడ చేసేది వేరు ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసేది వేరు ఎందుకు అని అంటే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉంటారు ఆర్టీఓకి సంబంధించిన రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉంటారు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంకో ఆఫీసర్ ఉంటారు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ దాదాపు ఒక నలుగురు అంటే ఒక నాలుగు నాలుగు నలుగురికి నాలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ కలిపి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు అక్కడ మీకు ఏ వెహికల్ ఇస్తారు అక్కడ మీకు వైవా ఏ క్వశ్చన్స్ అడగాలి మీకు డ్రైవర్ పీసీకి బొలోరా ఇవ్వాలా లేకపోతే ఇంకేమన్నా వెహికల్ ఇవ్వాలా లేదు అనంటే ఫైర్ ఆపరేటర్లకు డిసీఎం ఇవ్వాలా లేదు అనంటే పోలీసు బస్సు ఉంటుంది పోలీస్ బస్ ఇవ్వాలా ఇది ఏదియాలి అనేది ఈ ఫోర్ ఆఫీసర్స్ కమిటీ అనేది నిర్ణయించడం జరుగుతుంది అంటే మాకున్న అవగాహన పరిజ్ఞానం మేరకు చెప్తున్నాం మేము సో చాలామంది సిల్లీగా తీసేస్తారు మీరు గ్యారేజ్కి పోన్ మీరు ఆడికి పోన్ ఈడికి బోన్రీ ఎవరికి పైసలు కట్టకండి అంత ఫూల్స్ చేస్తారు అంత అది చేస్తారు ఎవరు ఏం చెయ్యరు ప్రతి ఒక్క నా నేననే కాదు ఏ అకాడమీ ఎవడైనా కూడా నేర్పియడానికే ప్రయత్నిస్తాడు తప్ప దోచుకోవడానికి ఎవడు ప్రయత్నించాడు మ్యాక్సిమము పాత అనుభవాలను అంటే చిన్న చిన్న తప్పులను అనుభవాలుగా మలుచుకొని అనుభవాలుగా మలుచుకొని మేము డ్రైవర్ పీసీలు వందకు వంద శాతం రిజల్ట్ రావాలి అనే ఏకైక ఉద్దేశంతోనే దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు లైసెన్స్ లేని అభ్యర్థులను ద్రోణాచార్య రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది మీన్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైతే లైసెన్స్ ఎలిజిబిలిటీ లేరో వాళ్ళని మేము తిరస్కరించడం జరిగింది సో ఈ క్రమంలో కొంతమంది హట్ అవుతారు కొంతమంది ఫీల్ అవుతారు ఇంకేమో అవుతారు కానీ అయినంత మాత్రాన ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నిర్ణయించిన నోటిఫికేషన్ ప్రకారంగా మేము చెప్పినాం అంతే తప్ప మేమేం తయారు చేసింది కాదు మాకేమో అది లేదు సో దీన్ని అర్థం చేసుకోండి దయచేసి మీరు ఏ కండిషన్లో ఉన్నా మీకున్న సమయం మాత్రము సరే నెల నుంచి నలభై రోజుల సమయం ఉంది సో ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు కండక్ట్ అనేది చేయడం జరిగితే దాదాపు పది పదిహేను రోజుల టైమే ఉంటుంది మీ దగ్గర అంటే మీ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి పది పదిహేను మ్యాక్సిమం ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు టైం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకున్నట్టేది ఉంటే సో మీకు ఇంగ్లీష్ రాదు సో ఇంగ్లీషు వాళ్ళ రాని వాళ్లకు కొంచెం నేర్పించడం ప్లస్ తెలుగులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ప్రాక్టికల్ టెస్టు ఏదైతే ఎనిమిది టాపిక్స్ మీద మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుందో ఆ ఎనిమిది టాపిక్స్ మీద మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడము పాత చేదు అనుభవాలను మేము దృష్టిలో పెట్టుకొని మెరుగైన సేవలు అందించి అత్యధికంగా రిక్రూట్మెంట్ అయ్యేలాగా అంటే అత్యధికంగా డ్రైవర్ పీసీలు కానీ ఫైర్ ఆపరేటర్లు కానీ మా దగ్గర నుంచి వెళ్ళి సెలెక్ట్ అయ్యేలాగా మేము ఆ ప్రయత్నం చేస్తామని ఆ దిశగా అడుగులు వేస్తామని మీకు హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నాము నమ్మకంతో రండి తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో ఉద్యోగం సంపాదించుకోండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్